ద్రాక్షారామం రామచంద్రపురం మండలంలోని ద్రాక్షారామం మార్కెట్ యార్డులో రెట్టింపు భరోసా రెట్టింపు సంతోషం కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ పరిధిలోని 3 మండలాల్లో ఫెన్షన్ దారులు వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ఎన్టీఆర్ 35 రూపాయలు ఇచ్చేవారని, తర్వాత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 200 రూపాయలు ఇస్తే ఈనాడు 2014 మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం, అలాగే డ్వాక్రా మహిళలకు 10,000 రూపాయలు మూడో విడతలో ఇవ్వడం జరుగుతుందని, స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో పెన్షన్ దారులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు. గంగవరం మండలంలో 8,978 పెన్షన్లు, రామచంద్రపురం మండలం చూసుకుంటే 9,185, కాజులూరు మండలం చూసుకుంటే 9,014, రామచంద్రపురం అర్పల్లో చూసుకుంటే 3,825. ఈ విధంగా 31,000 మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. 8,841 మంది పెన్షన్లో పెంచడం జరిగింది ఈ 4.5 సంవత్సరాల్లో. ఏ విధంగా అయితే డబ్బులు భద్రత ఉందో మాత్రం ఎక్కడా కూడా విస్మరించకూడదు అనేటువంటి ఉద్దేశంతో పేదరికంలో ఉండేటువంటి మీ తాడిపల్లి మదరాడు లెక్క వేరు బాబు, ఒక మీరు అక్కడ ఆపండి, దిగండి, కొంతమంది దిగిన తర్వాత మళ్ళీ మేము పిలుస్తూ అప్పుడు ఎక్కండి, పోలీసు వారు ఎదగండి, మీరు అక్కడ ఆ స్టెప్స్ దగ్గర నుంచోండి. నాగేశ్వరరావు వెళ్ళ గ్రామం ఈత ఏనుకొండలు వెళ్ళ పేర్లు ఎండి వారు